ఎమ్మెల్యే ఉన్నటువంటి బత్తుల బలరామ కృష్ణ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పోలవరం ఆంధ్రుల కళ ఇది ఎంతో నెరవేరబోతుంది? అంటే గతంలో టీడీపీ ఏంలోనే ఇదంతా అభివృద్ధి జరిగింది, తర్వాత వైసీపీ చేయలేదని ఆరోపణలు వస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారు? గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకైతే పనిచేశారో పోలవరం ప్రాజెక్టు విషయంలో, అక్కడితో ఇది ఆగిపోయింది. రివర్స్ టెండరింగ్ పేరుతో ఈ ప్రాజెక్ట్ని కూడా రివర్స్లో తీసుకెళ్లి వదిలేసినటువంటి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఇక్కడ ప్రాజెక్టు పనులు కుంటుపడే విధంగా చేసిందే తప్ప ఈ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకెళ్లకుండా వాళ్ళు ఆపేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని పరిశీలించడానికి వస్తున్నారు. ఈ యొక్క ఈ పరిశీలన తర్వాత ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఏ స్టేజీలో ఆగింది, దీన్ని ఏ విధంగా పూర్తి చేయాలి, అన్ని విధాలుగా కూడా ఒక రివ్యూ అనేది ఒకటి చూసి ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా మాత్రం వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకి సాగునీరు, తాగునీరు అన్ని విధాలుగా కూడా ఈ యొక్క జలజీవరాశులకి, పశుపక్ష్యాదులకి సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా ఉండే విధంగా ఈ యొక్క ఎడమ కాలువ, కుడు కాలువ ద్వారా నీరంతా కూడా పోలవరం ప్రాజెక్ట్ నీరు సప్లై చేయడం జరుగుద్ది. దీంట్లో మా పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి చొరవ తీసుకుంటున్నారు. వారు ప్రత్యేక శ్రద్ధ అంతా కూడా సాగునీరు మీద వాళ్ళు కేంద్రీకరించారు. కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఈ ప్రాజెక్టు వీలైన తొందరగా పూర్తి చేసి ఆంధ్రుల యొక్క కళ నెరవేర్చి ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి అప్పగిస్తారు. అంటే వైసీపీ హయాంలోనే పనులు పూర్తిగా జరిగాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే కాపర్ డ్యామ్ కావచ్చు, స్టిల్వే నిర్మాణ పనులు అన్నీ కూడా పూర్తిగా మేమే చేసామని అన్నారు. అంటే నిజానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్లో ఉంటుంది. వాళ్ళు ఇంట్లో ఉండి ఆ టీవీల్లో వాటిల్లోని వాళ్ళే కూడా తయారు చేసుకున్న కంప్యూటర్లో అయిపోయిందని చెప్పి అనుకుంటారు తప్ప ఫీల్డ్కి వచ్చి విజిట్ చేసి అయ్యిందా లేదా అని చెక్ చేసే నాయకుడు లేకపోవడం వల్ల వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు బూతుల మంత్రులు తప్ప పనుల మంత్రులు కాదు. కాబట్టి ఈ బూతుల మంత్రులు ఇచ్చిన రిపోర్ట్ని ఆయన లోపల కూర్చుని ఆయన పరదాల చాటును కూర్చుని ఆయన నిజమని నమ్మాడు. నిజానికి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో కనీసం ఒక గమ్మేనాడ సిమెంట్ కూడా వేసినటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ మిషనరీ అంతా కూడా చూస్తే కూడా మనం తుప్పలు పట్టేసి చెట్లు వచ్చేసి మిషనరీ అంతా కూడా చాలా దారుణంగా పాడైపోయింది. మిషనరీ కాంట్రాక్టులు కూడా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన మిషనరీ ఎక్విప్మెంట్ అంతా కూడా మొత్తం పాడైపోయింది. అంటే దీని అర్థం ఏంటి, ఆ మిషనరీని వాడలేదు, వాడడానికి అవకాశం రాలేదు వాళ్ళకి, ఇక్కడ పనే ప్రారంభించలేదు. దానివల్ల అన్ని విధాలుగా ఆగిపోయింది అనే దానికి ఇక్కడ నిదర్శనం సాక్ష్యాలు ఈ చుట్టుపక్కల ఉన్న మిషనరీ కనిపిస్తుంది. కాబట్టి అవన్నిటికి చెక్కుపెట్టి మళ్ళీ ఇది వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి తొందరగా పూర్తి చేసి ప్రజలకు మాత్రం నీరు అందిస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో బాగా ఆయన సంబంధం ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ గారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి పనులు ఎప్పుడుతో పూర్తి అయ్యే అవకాశం ఉందని మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఇది ఇప్పుడు రివ్యూ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క మాకు సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. మా ఎన్డీఏ ప్రభుత్వం కింద పైన అదే ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని యాజర్లైజ్ పాజిబుల్ పూర్తి చేస్తారు. ఫలానా రేటు చెప్పి మనం కంటే ఇప్పుడు రివ్యూ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో పూర్తి అవుద్ది అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా మాత్రం గత గవర్నమెంట్ లాగా సంవత్సరాలు డేట్లు మార్చుకుంటూ పోకుండా ఒక్కసారి డేట్ అనౌన్స్ చేస్తే మా ఎన్డీఏ ప్రభుత్వం ఆ డేట్ కట్టుబడి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారా నీళ్లు మాత్రం పూర్తి స్థాయిలో అందజేస్తామని మాత్రం చెప్పగలను. అంటే చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం విజిట్గా పెట్టుకుంటానని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో వారం సెలెక్ట్ చేసుకుని పోలవరం విజిట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఓవరాల్గా వారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పూర్తి స్థాయిలో వారి యొక్క ప్రణాళిక ఉండబోతుంది. ఆ ప్రణాళిక ఏంటనేది రేపు 19వ తేదీని తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత దాన్ని బట్టి చెప్పచ్చు. ఖచ్చితంగా మాత్రం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి పూర్తి స్థాయిలో మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో వారి భుజస్కంధాలపై వేసుకొని రాష్ట్ర అభివృద్ధిలో వారు పూర్తి భాగస్వామ్యం ఉంటుంది. అందులోనే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కూడా ఉంటుందని ఈ సందర్భం తెలియజేస్తాను. అంటే మీరు గెలిచి భారీ రాజనగరం నియోజకవర్గంలో భారీగా మెజార్టీతో గెలవడం జరిగింది. ఎన్నడూ విధంగా ప్రజలు ఆశీర్వదించారు. ప్రధానంగా చూసుకుంటే మీరు మొదటి నుంచి గెలిచిన మరణాన్ని నుంచే ప్రజా సంగ్రామంలోకి వెళ్తున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకోమంటున్నారు, అలాగే రైతులకు సంబంధించిన సమస్యలు కూడా రివ్యూలు కూడా పెడుతున్నారు. ఎలా చూడాలంటారు?
ఇక్కడ సమస్యలన్నీ కూడా కుప్పలు తిప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లో 7 లిఫ్ట్లు ఉన్నాయి మాకు ఇక్కడ రాజనారాయణ కాన్స్టిట్యూన్సీలో. దానికి గడిచిన 5 ఏళ్లలో ఒక బిల్లు కూడా చెల్లించకుండా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా సీతానగరం రోడ్డు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ దేనికి బిల్లులు చెల్లించలేదు. కోరుకొండ ఈ యొక్క నరసింహస్వామి దేవాలయానికి రాజగోపురం నిర్మాణం చేస్తామన్నారు. ఇప్పటి వరకు పర్మిషన్ కానీ బడ్జెట్ అలాట్మెంట్ కానీ ఏ విధమైనది లేదుగా, లేకుండా కూడా వాళ్ళ ఒక గ్రాఫిక్స్లో మాత్రం శంకుస్థాపన చేసినట్టు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ అబద్ధాలతో ప్రజలు మోసగించారు కాబట్టి పూర్తి స్థాయిలో అసలు నియోజకవర్గంలో గత 5 ఏళ్ళలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, మనం ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలు ఏం చేస్తే సంతోషిస్తారు, ప్రజల అవసరాలు ఏంటి, కష్టాలు ఏంటి అన్నీ తెలుసుకునే పనిలో ఉన్నాను. ఇది ఒక 2-3 డేస్లో కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ మండే నుంచి నేను ఫీల్డ్ వర్క్ చేసి మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా పర్యటించి ఈ యొక్క ప్రజల పక్షాన్ని నిలబడి త్వరలో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా అనౌన్స్ చేసి ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా నేను ఏర్పాట్లు చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా ఇక్కడంతా నాయకులు అందరూ కూడా వస్తున్నారు. ఇలాగే మరి కొద్దిసేపట్లో ఇక్కడ సీఎం రాబోతున్న వస్తున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే పోలవరం ఏదైతే ఉందో ఆంధ్రప్రజల కళ అయితే ఈ యొక్క ఆంధ్రుల జీవనాడి ఉన్నటువంటి పోలవరం అయితే ఈ యొక్క నిర్వహణ చేశారని, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి లేకుండా ఈ విధంగా నిర్వహణ చేశారు. కానీ గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు అయితే పోలవరం విజిట్ చేస్తున్నారో, ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి కూడా మొదటి పర్యటనగా పోలవరం అయితే ఇక్కడికి వస్తున్నారు. పోలవరం విజిట్ చేసి ఇక్కడ పోలవరం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇక్కడ అంతా కూడా పనులు ఎంతవరకు వచ్చాయి, అందరూ కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తర్వాత పనుల పురోగతి ఏ విధంగా మొదలు పెట్టాలి అనేది కూడా అన్ని విధాలుగా ముందుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి సమీక్షిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్తున్నారు. ఏదేమైనా మనం ప్రస్తుతం చూసుకుంటే రాజానగరం ఎమ్మెల్యేగా నిగినటువంటి బత్తుల బలరామకృష్ణ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఆయన, అంతేకాకుండా ఎన్డీఏ కూటమిలో వెళ్ళిన కూడా పోలవరంపై మరింత బాధ్యత ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క పోలవరం అభివృద్ధికి మరింత కృషి చేసేందుకు ఆయన వద్ద కూడా కృషి చేస్తారని చెప్పేసి ప్రధానంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామతో ప్రకాశ్ ఆర్టీవీ పోలవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.